హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ టెక్ వ్లాగ్స్. ఈరోజు నా సెలేరియో కార్లో మనకు జనరల్గా ఈ లైట్స్ ఉంటాయి కదా, టాప్ లైట్ అనేసి అంటాం కదా దీన్ని, ఇది మనకు బేసిక్గా బై డిఫాల్ట్ ఇట్లా రెడ్ కలర్ది అయితే వస్తుంది అన్నమాట, కొంచెం వామ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ మీకు దీన్ని మూన్ లైట్ అంటే వైట్ కలర్ లైట్ అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి అంటే మీరు కార్ డెకర్స్కి వెళ్ళేసి కానీ వాళ్ళతో పెట్టించుకోవడం అనేది కూడా ఏం అవసరం లేదు. ఒక సింపుల్ ఒక 80 రూపీస్, అన్ని మ్యాక్సిమం 80 రూపీస్ ఖర్చుతో మనం డైరెక్ట్ రీప్లేస్ చేయొచ్చు. మనకి ఏ కార్ డెకర్స్కి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఒక ఎక్స్టర్నల్ ఒక మామూలుగా లైట్ దొరుకుతుంది. ఇది వైట్ కలర్ ఎల్ఈడీ అనమాట. సింపుల్గా దీన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇది చాలా చిన్నదే కానీ మనకు కంప్లీట్ నైట్స్లో కార్ ఇంటీరియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 80 రూపీస్లో మీకు చిన్న చేంజ్ అయితే చూడొచ్చు. మీ కార్ లాంగ్ టర్మ్ నుంచి ఇదే కలర్ అంటే ఈ లైట్ యూజ్ చేస్తుంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఫిజిబిలిటీ ఉంది. ఇది ఎట్లా చేంజ్ చేయాలనేది సింపుల్గా నేను చూపిస్తాను. ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మారుతి సుజుకి సెలేరియో. సో ఏ కార్కైనా కానీ కామన్ ఇట్లానే ఉంటుంది. మ్యాక్సిమం చేంజ్ ఏదైనా చిన్నగా ఈ డిజైన్ చేంజ్ ఉండొచ్చేమో కానీ దీన్ని తీయడం కానీ ఈ బల్బ్ రీప్లేస్మెంట్ ఆల్మోస్ట్ అంతా సిమిలర్గానే ఉంటుంది. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది రిమూవ్ చేయడానికి మనకు ఏదైనా ఒక చిన్న ఏటీఎం కార్డ్ కానీ ఏదైనా ఆధార్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ సరిపోతుంది. సో నేను ఇక్కడ సింపుల్ ఒక ఆధార్ కార్డ్ తీసుకొని ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఇక్కడ ముందైతే ఇది నేను ఆఫ్ చేస్తాను. సింపుల్గా ఇట్లా ఆఫ్ చేసేసి సో ఇందులో జస్ట్ ఒకసారి ఇట్లా ఇన్సర్ట్ చేసేయాలి. ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా అంటే మనకు వెళ్ళిపోతుంది అన్నమాట. సింపుల్ ఇది ఇది ఇట్లా జస్ట్ క్లిప్స్తో ఉంటుంది సింపుల్గా. ఇది తీసేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఒక చిన్న మనకు లైట్ ఉంది చూడండి, ఇదండి ఇదో ఇక్కడ లైట్ ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసుకోవడానికి జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది. పడిపోతే కింద ఒక్క నిమిషం. ఓకే, సో మనకు హాట్గా ఉంది ఇప్పుడు, మీకు ఆన్ చేశాను కదా లైట్. సో ఇదండి ఇట్లా ఉంటుంది, చాలా హాట్గా ఉంది ఇదైతే. సో ఇదిని మనం పక్కకు పెట్టేద్దాం టెంపరీకి. పెట్టేసి ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో ఇది మనకు స్ప్రింగ్ యాక్షన్తో వస్తుంది అన్నమాట. అంటే కొన్ని కొన్ని ఒక్కొక్క కార్ మోడల్కి ఒక్కొక్క కార్కి ఇట్లా ఈ డిస్టెన్స్ అనేది ఇదంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ పిన్ పెట్టే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం వేరీ అవుతుంది. అందుకని ఇట్లా స్ప్రింగ్ ఉన్న మోడల్ తీసుకుంటే ఏంటంటే మీకు ఏ కార్కైనా కానీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే ఈ సైజు నుంచి ఈ సైజు వరకు మీకు ఏ కార్కైనా కానీ ఫిజిబిలిటీ సెట్ అయిపోద్ది అన్నమాట. సో దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ప్రెస్ చేసేసి ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ మనకు కేబుల్స్కి రెడ్ కలర్ అని ఒకటి ఇచ్చాడు కదా సింబల్, ఇది ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. మీరు ఇక్కడైతే ఏం సింబల్ ఇవ్వలేదు, నా కార్లో అయితే ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదు ఇన్స్ట్రక్షన్స్ కానీ అట్లా. సో నేను ఒకసారి ఫస్ట్ ఇట్ సైడ్ పెట్టాను రాలేదు, సో దాన్ని మళ్ళీ రివర్స్ చేసి పెట్టాను. సో ఇప్పుడు జస్ట్ ఇట్లా పెట్టేసిన తర్వాత ఏంటంటే మీరు ఆన్ చేస్తే యూ కెన్ సీ ద వైట్ కలర్ వన్ రైట్. సో దీనికి మనకు 3M టేప్ అయితే ఇచ్చారు, దీన్ని మనం మ్యాక్సిమం ఇట్లా జస్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇది కంప్లీట్గా అడ్జస్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో సింపుల్గా నేను ఇట్లా అయితే అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 3M టేప్ ఇచ్చాడు అన్నాను కదా బ్యాక్ సైడ్లో, దాన్ని తీసేసి అక్కడే నేను జస్ట్ స్టిక్ చేశాను అన్నమాట. ఇట్లా స్టిక్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ ఏదైతే క్యాప్ ఉందో ఇది సింపుల్గా ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇట్స్ కంప్లీట్లీ వైట్ కలర్ నౌ. సో మీకు ఈ డిఫరెన్స్ అనేది మీకు రెడ్ కలర్ది ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఆ వామ్ లైట్ కలర్ ఏదైతే ఉండేనో అది మీకు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంది కదా. ఈ వైట్ది జస్ట్ రీప్లేస్ చేసిన తర్వాత కార్ ఎట్లా ఉంటుంది లుక్ అనేది నేను ఒకసారి కంప్లీట్గా ఈవినింగ్ నైట్ అయిన తర్వాత నేను ఒకసారి కార్ వీడియో తీసేసి నేను మీకు జస్ట్ దీంట్లో ఇదే లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో క్లిప్ యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి, సింపుల్ 80 రూపీస్, మోస్ట్లీ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఒక 80 రూపీస్తోని మనకి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కార్ డెకర్స్కి వెళ్ళే అంత లేదు లేదంటే మీ ఊర్లో కార్ డెకర్స్ లేదు అనుకున్నా కానీ మీకు మ్యాక్సిమం 99 రూపీస్ లేదంటే 180 రూపీస్కో అమెజాన్లో మీకు 2 లైక్ క్వాంటిటీ మినిమం 2 కొనాల్సి ఉంటుంది. ఆ లింక్స్ కూడా నేను మీకు పెడతాను.
ఓకే అండి. సో ఇట్లా ఉంటుంది, చెప్పినట్టుగా మీకు అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్స్ అన్నీ కూడా అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్వి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలంటే, ఎక్స్ప్లోర్ చేయాలంటే, అట్లాంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు నాకు కమెంట్ సెషన్లో పింగ్ చేయండి. సో దట్ ఒక ఫీజిబిలిటీ ఉంటే నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.